దేశం ఎటుపోయినా పర్లేదు నా గొప్పే కావాలనుకునేటువంటి రోజులలో కాస్త దేశం గురించి కూడా ఆలోచించరా అయ్యా అని చెప్పేసి డిఫెన్స్ ఎక్స్పర్ట్ పార్థసారథి గారు చేస్తున్నటువంటి ఒక పోస్ట్ చూద్దాం యుద్ధమైన వ్యాపారమైనా ముందుచూపున్నోడే గెలుస్తాడు లేదా లాభం పొందుతాడు అందుకే తమ ఆదాయం పెంచుకోవడానికి చిదంబరం బాల్కనీలో కూరలు పండించి కోటల్లో ఆదాయం సంపాదిస్తూ వచ్చాడు అలాగే కలవకుంట చంద్రశేఖరరావు గారు తమ ఫామ్ హౌస్లో వ్యవసాయం చేసి కోట్లు సంపాదిస్తూ వస్తున్నాడు ఒక రకంగా ఇద్దరు రాజకీయ రైతులే సారీ రెండు రకాలుగా ఇద్దరు రాజకీయ రైతులే మరి అసలు రైతులు కోట్లలో ఎందుకు సంపాదించలేకపోతున్నారు ఇది అద్వైతంని అర్థం చేసుకోవడం కంటే చాలా కష్టమైంది అని పీటీఐని ఉటంకిస్తూ అభిజ్ఞ వర్గాల బాగట్ట పండించే రైతుకి మిగిలేది లక్షలైతే రైతు దగ్గర కొని వాటిని విదేశాలకు ఎగుమతి చేసే వ్యాపారం లేదా దళారికి కోట్లలో మిగులుతున్నాయి ఢిల్లీ శివార్లలో రైతుల పేరుతో ధర్నా చేస్తున్న వారు నిజమైన రైతులా లేక దళారీలా అన్నది జనానికి తెలిసిపోయింది కానీ కాంగ్రెస్ కమ్యూనిస్టులకు మాత్రం తెలియట్లేదు ఎందుకో ఊహాన్ వైరస్ వల్ల పారిశ్రామిక ఉత్పత్తి ఆగిపోయింది కానీ వ్యవసాయం మాత్రం యథాతథంగా కొనసాగింది మన దేశంలో ఫలితంగా దిగుబడి ఇది మన దేశంలో యథాతథంగా సాగిపోయింది దీని కారణంగానే దిగుబడి విషయంలో రాజీ పడకుండా పంట చేతికి వచ్చింది ముఖ్యంగా వరి విషయంలో భారత్లో జరిగింది ఇతర వరి పండించే దేశాల్లో అలా జరగలేదు కానీ కారణాలు అనేకం వాటిలో ఊహాన్ వైరస్ ప్రధానమైన ప్రపంచంలోనే బియ్యం ఎగుమతి చేసే దేశాల్లో మూడో స్థానంలో ఉన్న వియత్నాం డెబ్బై వేల టన్నుల బ్రోకెన్ రైస్ అంటే నూకలు దిగుమతి చేసుకోవడానికి ఒప్పందం చేసుకుంది భారత్ ఈ ఒప్పందం జనవరి ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటి వరకు మాత్రమే ఫిబ్రవరి తర్వాత తమ దేశంలో వరి ఉత్పత్తిని సమీక్షించాక మళ్ళీ కొత్త ఒప్పందం చేసుకునే ఉన్నాయి టన్నుకి మూడు వందల పది డాలర్ల చొప్పున వియత్నాం చెల్లిస్తుంది వియత్నాం మన దేశం నుంచి బియ్యం దిగుమతి చేసుకోవడమే ఇదే ప్రథమం తమ దేశ అవసరాలు తీరిపోగా మిగిలిన బియ్యంని ఎగుమతి చేస్తుంది వియత్నాం అయితే టన్నుకి మూడు వందల పది డాలర్లకి దొరకడం వల్లనే మన దేశం నుండి దిగుమతి చేసుకుంటుంది వియత్నాం అంతర్జాతీయ బియ్యం మార్కెట్లో భారత సరఫరాదారులు అతి తక్కువ ధర కోట్ చేయడమే ఈ ఎగుమతులకు సాధ్యమవుతున్నాయి అయితే ఆసియా ఆఫ్రికా దేశాల్లో బియ్యం ఉత్పత్తి పడిపోవడంతో సంప్రదాయంగా ఈ దేశాల నుండి బియ్యం దిగుమతి చేసుకునే దేశాలు ఇప్పుడు భారత్ వైపు మలుతున్నాయి భారత బియ్యం ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు బీవీ కృష్ణారావు ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు కూడా ఉత్పత్తి పడిపోవడంతో చాలా దేశాలు బియ్యంని దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టాయి అయితే వియత్నాం ఇండోనేషియా దేశాలలో ధరలు పెరిగిపోవడంతో వాటితో పోలిస్తే భారత్ ధరలు తక్కువగా ఉండటం మన బియ్యం ఎగుమతులకు రెక్కలు వచ్చినాయి అందుకే తమ దేశంలో బియ్యం ధరలు ఎక్కువగా ఉండటంతో దిగుమతి చేసుకునే బియ్యం ధర తక్కువగా ఉండటం వల్ల వియత్నాం దిగుమతి చేసుకుంటుంది మన దగ్గర బియ్యం స్టాక్ ఎక్కువగా ఉండడంతో ఎప్పట్లో ధరలు పెంచే ఆలోచన చేయట్లేదు అన్నటువంటిది ఇక్కడ ఈ వ్యాపారాలు చూస్తున్నటువంటి నితిన్ గుప్తా లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు మన దేశ బియ్యం ధరలు ఇలాగే స్థిరంగా ఉంటే రాబోయే నెలల్లో వియత్నాం మన దగ్గర నుండే బియ్యం దిగుమ దిగుమతి చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నటువంటిదే వీళ్ళ అంచనా ప్రపంచంలో అతిపెద్ద బియ్యం దిగుమతిదారు అయిన చైనా ముప్పై ఏళ్ళ తర్వాత గత డిసెంబర్ నెలలో భారత్తో బియ్యం దిగుమతి చేసుకోవడానికి ఒప్పందం చేసుకుంది అయితే వియత్నాం మయన్మార్ థాయిలాండ్ దేశాల్లో ఉత్పత్తి పడిపోవడం పైగా భారత్ బియ్యం ధరలతో పోలిస్తే ఎక్కువగా ఉండటం వల్ల చైనా మన దేశం నుండి బియ్యం దిగుమతి చేసుకుంటుంది రెండు వేల ఇరవైలో భారత్ మొత్తం ఒక కోటి నలభై లక్షల టన్నుల బియ్యాన్ని ఇక్కడ ప్రధానంగా ఎగుమతి చేసి రికార్డు సృష్టించింది ఊహాన్ వైరస్ వల్ల అన్నీ మూతపడ్డా రైతులు తమ పని తాము చేసుకోవడం వల్లనే ఇది సాధ్యమైంది ఇంకోవైపు ప్రభుత్వ విధానంని దిగుమతికి సంబంధించినటువంటి అంశాలని బేస్ చేసుకుని చెక్ చేసుకోకుండా ఇక్కడ చెడగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు రైతులు కరోనా టైంలోనే కంట్రోల్ చేసుకున్నటువంటి వాళ్ళు ఇవాళ ఉద్యమాల పేరుతో టైం వృధా చేసుకుంటారా అన్నటువంటిదే <an> ప్రశ్న <an tune>